వైసీపీ సోషల్ మీడియా సైకోలకు ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రి కాకాణితో పాటు రామ్ గోపాల్ వర్మ నుంచి పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, ఇంటూరి రవికిరణ్, సుధారాణిపై చర్యలకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా సైకోలకు మున్ముందు ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ గ్యారంటీ అని కూటమి ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు పంపింది. ఇప్పుడు ఏపీ హైకోర్టు కూడా సోషల్ మీడియా సైకోలపై కేసులు పెడితే తప్పేంటని ప్రశ్నించింది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిపై వ్యక్తిగత దూషణలతో పాటు వారి ఇళ్లలోని మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా సైకోలపై ఉక్కుపాదం మోపాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే పలువురు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలకంగా ఉన్న వారికి నోటీసులు అందించారు. ప్రముఖ సినీ నటి శ్రీరెడ్డిపై తూర్పుగోదావరి జిల్లాలో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఏపీ మహిళా ప్రధాన కార్యదర్శి మర్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీరెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తక్షణమే ఆమెను అరెస్ట్ చేయాలని టీడీపీ మహిళా నేత పద్మ డిమాండ్ చేశారు. అయితే ఇప్పటికే సోషల్ మీడియా పోస్టుల విషయంలో శ్రీరెడ్డి క్షమించాలంటూ వీడియో రిలీజ్ చేశారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతో తాము పోస్టులు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో శ్రీరెడ్డిపై కేసు నమోదు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలను రామ్ గోపాల్ వర్మ మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో తమ పార్టీ నాయకుల ప్రతిష్ట దెబ్బతినేలా రామ్ గోపాల్ వర్మ ఎక్స్ లో పోస్టులు పెట్టారని మధ్యపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు అందించారు. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కన్సర్న్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటికీ కూడా లెటర్స్ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైము రాత్రి దాంట్లో ఎవరైతే ముద్దాయి కింద పేర్కొనబడ్డారు రామ్ గోపాల్ వర్మ గారు, ఆయనకి నోటీసు మధ్యపాడు ఎస్ఐ గారి ద్వారా హైదరాబాద్ పంపించడం అయింది. అది ఎస్టాబ్లిష్ అయ్యింది. అతను యొక్క ట్విట్టర్ అకౌంట్ ద్వారానే పోస్ట్ అయినట్లు ఆ నోటీసుని తీసుకున్నారు. తీసుకొని రేపు 19 తారీఖు మన దగ్గర వ్యక్తిగతంగా హాజరవ్వమని నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంట్లో అతని దగ్గర నుంచి మేము కొంత సమాచారం తీసుకోవాలి కాబట్టి దానికి అటెండ్ అవుతానని అతను సంసిద్ధత వ్యక్తం చేశాడు. ఇక వైసీపీ కార్యకర్త సుధారాణిపై కూడా కర్నూలు జిల్లా ఆదోనిలో కేసు నమోదైంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో సుధారాణి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి విడుదల రజని అభిమానిగా గుర్తింపున్న నర్సరావుపేటకు చెందిన సుధారాణి మంత్రి అండతోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో సుధారాణిపై కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పుడు గుంటూరు జిల్లా నగరకల్లకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆఫీసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మరోవైపు మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు జిల్లా ముత్తుకూరు పిఎస్లో పోలీసులు విచారించారు. సామాజిక మాధ్యమాల్లో టీడీపీ నేత సోమిరెడ్డిపై ఆరోపణలు, కార్టూన్ల ప్రచురణపై ఆ పార్టీ నేతల ఫిర్యాదుతో ముత్తుకూరు పిఎస్లో కాకాణిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి కృష్ణపట్నం సీఐ రవినాయక్ సమక్షంలో 2.5 గంటల పాటు విచారించారు. విచారణలో భాగంగా కాకాణిని పోలీసులు 54 ప్రశ్నలు అడిగారు. పోలీసులు అడిగిన ప్రశ్నల్లో చాలా వాటికి ఆయన సమాధానం ఇవ్వలేదు. అంతకుముందు ఈ కేసు విచారణకు మందీ మార్బలంతో ర్యాలీగా వచ్చిన కాకాణిని పోలీసులు అడ్డుకున్నారు. విచారణకు ఒక్కడే అనుమతించారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ సైకోలపై పోలీసులు చర్యలు తీసుకుంటుండటంతో వైసీపీ నేతల్లో అలజడి మొదలైంది. ముందు చూపుతో వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టుల్ని డిలీట్ చేస్తున్నారు.